ఉందో మీ విలేకరులందరి సాక్షిగా అవినాష్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. వేంపల్లిలో 2000 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారని, సతీష్ రెడ్డి గారి కాంపౌండ్లో 1000 మంది కూడా పడ్డారు. ఆ కాంపౌండ్లో మొత్తం అంతా వాళ్ళ జనం ఇళ్ళ జనం అన్ని పులుందలో 7 మండలాలు కలిసినా కానీ ఆడ ఆ జనం లేరు. నిన్న ఒకటే బస్సు యాత్రలో కనీసం 4 రోడ్ సర్కిల్లో 700 మంది కూడా లేరు. 50,000 జనాభా పాపులేషన్ ఉంటే వేంపల్లిలో కనీసం వాళ్ళ కార్యకర్తలుగా వచ్చినారా లేదా, ఎంత సంబంధం కన్నారో అని ఒకసారి కన్ను తెచ్చి చూడాలని చెప్పి కోరుతాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బస్సుకు పరిమితమై, బస్సు లోపల ఏసీకి పరిమితమై, జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. వర్షాల్లో రైతులంతా ఎగు చూశారు, ఏదైనా చెప్తాడేమో రైతుల గురించి కానీ ఇతర సమస్యల గురించి కానీ చాలా ఎగు చూశారు. కానీ ఈ ప్రజల దౌర్భాగ్యమేమో ఆయన ఎలాంటిది చెప్పకుండా కనీసం చేతి ఊపుకుండా 100 మీటర్ల దూరమే బస్సు ఎక్కింది కూడా. డాక్టర్ భాషా హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్ వరకు బస్సు పైన నిలబడినాడు. ఆయన జనాలు లేరనే కారణంతో విసిగిపోయి దిగి బస్సులో కూర్చున్నాడు. అదొక ప్రధాన కారణం. అలాగే అభివృద్ధి పేరుతో వేంపల్లిలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి కొట్టి ఎవరికి కాబట్టదనే పరిస్థితుల్లో దుమ్ము దులితో వేంపల్లి ప్రజలు అల్లాడుతారు. వైశ్యాసులు ఉండే ఈ జనాభాలో ఎక్కువ వైశ్యాసులు వాళ్ళ వ్యాపారాలను నమ్ముకొని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళ వ్యాపారాలు ఈ సంక్రాంతిలో, ఈ శివరాత్రిలో, ఉగాదిలో ఏమైనా సంబంధం లేకుండా వాళ్ళు కూడా తీవ్రంగా నష్టమయ్యారు. అదొక కారణం. అలాగే జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా దళితులకు క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో. కారణం ఏమంటే నిన్న బస్సు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, చంద్రబాబు రెడ్డి, అలాగే మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి అందరూ రెడ్లే పైన ఉన్నారు. గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడు అయితే మండలానికి ఎంపీబీ ప్రథమ పౌరురాలు కానీ ప్రథమ పౌరులు కానీ అవుతారు. అలాంటి ఒక దళిత మహిళను అవమానించి ఆయనను బస్సు ఎక్కించకుండా కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులను వివిధ రకాలుగా చిత్రహింసలు పెట్టడము, వారిని డెడ్ బాడీలను డోర్ డెలివరీ చేయడం జరిగింది. అయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఒక దళిత మహిళకు అవమానం జరిగిందని చెప్పి వేంపల్లి దళితులే ఏమి ఇంత అన్యాయమా అనే మాట మాట్లాడుతున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దళితులకు క్షమాపణ చెప్పాలని ఈ సభామూలకంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే పాదయాత్రలో ఎండా వాన అనుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ ముద్దులు పెడుతూ పలకరిస్తూ వినాడు. మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏసీ బస్సులోంచి కిందికి దిగకుండానే ఏసీ బస్సుల లోపల నుంచి అభివాదం చేస్తూ పోయినాడు. ఈ సొంత నియోజకవర్గంలో ఈ ఏ లాంటి ఆయన నోటి నుంచి ఏ వాగ్దానం వస్తుందని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు కూడా నిరాశలో తిన్నారు. కాబట్టి ఈ బస్సు యాత్ర తుసిమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రలో ఎక్కడైనా కానీ దళితులకు బేసరిగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.